Deci Danci. Hi Deju. Hello. Hi Rian. ముగ్గునిలు వస్తుంది నాకు ఎంత హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా మంది వస్తూ ఉంటారు, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతిసారి యంగ్ జనరేషన్ మీడియా అంటే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా హ్యాపీగా ఎందుకు ఉందంటే మీతో కలిసి నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే మనకు మనమే కంగ్రాచులేషన్ చెప్పేసుకుందాం, ఎందుకంటే కాన్ఫిడెంట్ గా సినిమా హిట్ కొరదు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా హాల్, ఇది లేకుండా ఇన్నేళ్లలో సినిమాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. మనం అదే టైటిల్ పెట్టాం. సూపర్. ఇంకా అందుకంటే కావాల్సిందే ఉంది సినిమా హాల్. సినిమా హాల్ ఎంత బాగా పెట్టారండి డైరెక్టర్ గారు, వెరీ ఇన్నోవేటివ్ టైటిల్. నాకు ఎందుకు బాగా నచ్చిందంటే ఎవరైనా ఇక్కడికి సినిమా చూడాల్సిందే. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర థియేటర్లో సినిమా చూస్తేనే అది సినిమా. సో అలాంటిది మనం టైటిల్ పెట్టాం. ఓకే రైట్. అంటే రెగ్యులర్గా మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం, రెగ్యులర్గా చాలా సినిమాలు నీకు సినిమా నచ్చుతుంది, తనకు సినిమా నచ్చుతుంది, తేజు తనకు సినిమా నచ్చుతుంది. సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఓవరాల్గా ఎక్కువ మందికి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ సిద్ధాంతం అడుగుతుంది, ఈ సినిమాలో నీకు బాగా నచ్చినట్టు కథ విన్నప్పుడు కానీ సినిమా రెడీ అయిపోయిన తర్వాత కానీ బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఒకటి ఉంటుంది ఏదో ఫుల్. నేను చెప్పాలంటే మెయిన్ ఇస్ ద హోల్ స్టోరీ. నేను ఈ సినిమా చేయడానికి కారణం ఒక ఈ స్టోరీ మాత్రమే. స్టోరీ దీంట్లో హీరోయిస్ ఉండదు, ఏముండదు, ఓన్లీ కథ. ఇట్ ఇస్ ఆ టైట్ స్క్రీన్ ప్లే. కానీ ఒక వర్మ గారు డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ టోల్ మీ ఆఫ్ ద స్టోరీ, సగం స్టోరీ అయిపోయిన తర్వాత సరే డాలి పద మనం ఒక కాఫీ తాగేసి మరి నేను మిగిలిన కథ చెప్తా అన్న వద్దన్న ప్లీజ్ ఇప్పుడు. ఈయన మొదటి నుంచి డైరెక్టర్ గారి దగ్గర ఒక విషయం ఉంది, ఈయన కూడా కదిలినప్పుడు అంతే నేను కూడా అదే ఫీల్ అయ్యా. చెప్తే ఇలా ఒక క్యారెక్టర్ అండి, ఇలా చేయాలి మీరు ఫైనాన్స్ ప్రభాకర్. ఓకే సార్, డెఫినెట్ గా చేద్దాం సార్ చెప్తూ ఆయన ఆ ఎమోషనల్ టచ్ అని చెప్తుంటే నాకేంటో అబ్బాయి ఏం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు డైరెక్టర్, ఏంటి ఇంతమందిని చూసాను ఈ కాన్ఫిడెంట్ గా నరేషన్ చెప్తుంటేనే అద్భుతంగా ఉంది. ఆ కథ చెప్పినప్పుడు సినిమా ప్లే అవుతుంది నా మైండ్ లో. నాకు కూడా అయిపోయింది, నీకు ఎలా అయితే ఎంతవరకు చెప్పి ఆపేశారు, నాకు అంతవరకు చెప్పి ఆపేశారు సార్ ప్లీజ్ సార్ అంటే నేను ఎవరికి చెప్పనండి, నేను ఎక్కడ మాట్లాడను కూడా, దయచేసి అది అది ఏదో ఒక స్టోరీ అలా అంటించి వదిలేస్తే మధ్యలో లేకపోతే కష్టం సార్ ప్లీజ్ చెప్పండి అంటే ఆయన లేదు సార్ మీకు ఎంటర్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అన్నారు. బట్ రియల్లీ ఒక స్టోరీ మీద ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ని నేను ఈ మధ్య కాలంలో నేను తిన్నే చూసాను లక్ష్మణ్ మన లక్ష్మణ్ ని. ఈవెన్ మన పోస్టర్ లాంచ్ లో కూడా చెప్పారు కదా, అవును మన ఎవరు ప్రవీణ్ సత్తారు, ప్రవీణ్ సత్తారు గారు అండ్ మారుతి గారు ఇద్దరు చెప్పారు ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు ఏది అంటున్నారు కాన్ఫిడెంట్ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్. వాళ్ళు ఇద్దరు కూడా చెప్పారు డైరెక్టర్ ని చూస్తే తెలుస్తుంది ఒక్క దగ్గర ఆగట్లేదు కాన్ఫిడెంట్ ఎలా ఉంది, ఒక దగ్గర ఆగట్లేదు తిరుగుతున్నాడు అని చెప్పేసి మామూలు కాన్ఫిడెంట్ కాదు అది. ఈవెన్ వచ్చిన ప్రెస్ వాళ్ళు కానీ రిలేషన్స్ కానీ మన ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా తీశారు సినిమా హాల్ అంటున్నారు, ఓకే కుర్రాళ్ళు యంగ్స్టర్స్ బాగున్నారు అందంగా వీళ్ళందరినీ పెట్టుకుని సినిమా తయారు చేశాడేమో అనే మూడ్ నుంచి డైరెక్ట్ గారు మాట్లాడేదారు చేంజ్ అయిపోయారు. ఎందుకంటే ఇది ఒక మహాభారతం కథ, మినీ మహాభారతం, మినీ మోడర్న్ మహాభారతం. ఇందులో తన ద్రౌపది, తన అర్జునుడు, తన ఇది నువ్వు శకుని అని నాకే షాక్. ఇదేంటిది హఠాత్తుగా నన్ను శకుని అంటున్నారు, ఆయన దుర్యోధన అంటున్నారు, మా అందరినీ ఇలా బ్రెయిన్ లో పెట్టుకుని పిక్చర్ చేశారా అంటే ఏ మాత్రం క్లారిటీ లేకపోతే అంత క్లీన్ గా డైరెక్ట్ ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్ గారికి. అండ్ ఇక సినిమా మనం మాట్లాడుకుంటే నేను చూసిన లొకేషన్, నేను చేసిన సీన్స్ మనం ఒక ప్లేస్లో చేసాం రాజమండ్రికి. ఆ లొకేషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి తన క్యారెక్టరైజేషన్ నేను అక్కడ అడిగాను, తను కనపడుతున్నాడు తనేంటి అని. అంటే ఆయన ప్రతిదీ ఆయన చాలా గోప్యంగా ఉంచేవాళ్ళు, మాట్లాడేవాడు కాదు చెప్పేవాళ్ళు కాదు. బట్ నీ క్యారెక్టరైజేషన్కి సంబంధించి ఇప్పుడు ఆయన చెప్పలేదని నువ్వు చెప్పాలని ఊరుకోను, అసలు ఎలాంటి క్యారెక్టరైజేషన్ ప్లే చేశావు? క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఆయన చెప్పినట్టు మినీ మహాభారతం ఏదో చెప్పారో అలాంటిది ఒక ఉంటది అనమాట, నాది ఒక ఎపిక్ ఎపిక్ మహాభారతం లాగా ఒక క్యారెక్టర్. అందులో ఆ క్యారెక్టర్ 3 రోల్స్ ప్లే చేశాను, 3 గెటప్స్ విత్ 3 షేడ్స్, 3 రోల్స్. ఒక ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారు నాకు ఈ మూవీలో. వెరీ గుడ్. అది చెప్పేటప్పుడే నాకు చాలు, నేను ఒక డిఫరెంట్ మూవీ, నాకు ఒక అనుకున్న కథ నాకు వచ్చింది అని చెప్పేసి ఫీల్ అయ్యాను.
మళ్ళీ క్లైమాక్స్ చెప్పలేదు నాకు, క్లైమాక్స్ అస్సలు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను నీకు, ఇప్పుడు చెప్పాను, నువ్వు లొకేషన్ కి వస్తేనే నువ్వు ఒక షార్ట్ తీసిన తర్వాత నీకు సినిమా క్లైమాక్స్ చెప్తా. ఈవెన్ షూటింగ్ లాస్ట్ డే వరకు సార్ క్లైమాక్స్ ఏంటి సార్, క్లైమాక్స్ ఏంటి అంటే లాస్ట్ డే, లాస్ట్ ఇంకొక 3 డేస్ ఉంది షూట్ అనగా అప్పుడు నాకు తెలిసింది క్లైమాక్స్ ఏంటి, ఎందుకంటే ఆ సీన్ చేశాను కాబట్టి. అది అవును, ఓకే, ఆ సీన్ చేశాను కాబట్టి తెలిసింది సార్ ఇదే కదా సార్ క్లైమాక్స్ అంటే. అప్పుడు కూడా మళ్ళీ ఒప్పుకోవట్లేదు ఇది కాదు ఇంకా ఉంది అని అంటున్నాడు, ఏ సార్ ఇదే అని చెప్పేసి మెల్లిగా ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇదే కదా సార్ క్లైమాక్స్, ఇదేనండి ఇదే క్లైమాక్స్ ఇదే అండి అని అన్నాడు. నాకు తెలిసి ఫస్ట్ లక్ష్మణవర్మ గారు, దాని తర్వాత మన ప్రొడ్యూసర్, థర్డ్ మొత్తం కథ తెలిసింది నాకే. ఇంకా నీకు ఎవరికి చెప్పలేదు నిజంగానే, ఎందుకు చెప్పారు అర్థం కావట్లేదు. ఏం ఇంకుంది, అరే నేను ప్లే చేయాలి కదా, నేను ఆ రోల్ ప్లే చేయాలి కదా, రోల్ అది కదా నీ రోల్, నేను కూడా ప్లే చేయాలి కదా. అవునవును, క్లైమాక్స్ నాకు చెప్పాలి, నేను కూడా ప్లే చేయాలి కదా, నాకు కూడా చెప్పాలి. ఎందుకు సిద్ధాంత్కే ఎందుకు చెప్పారు అనేది మెయిన్ పాయింట్. ఈవెన్ నైట్ ఉన్న ద క్లైమాక్స్ కెన్ యు జస్ట్ టెల్ మీ హియర్, యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం మన సినిమా, యూట్యూబ్ లో ఓకే అంటే డబ్బులు రావు, లైక్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, లైక్స్ వస్తే డబ్బులు వస్తాయి, తర్వాత తర్వాత వస్తాయి. ఓకే మీ మీ క్యారెక్టర్ యష్ నీది ఎలా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఐ ఆల్వేస్ వాంటెడ్ హోమ్ లీ కైండ్ ఆఫ్ రోల్, ఎప్పుడు నేను చేయలేదు ఇంకా. సో when it comes to festival and all, I'll be very homely. But when they told me about my role, నాకు చాలా ఇష్టమైంది. అండ్ సంథింగ్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్, అలాంటి రోల్ నేను ఎప్పుడు ఇంకా ఐ హావ్ నాట్ గాట్ ఎనీ ఆఫర్ లైక్ దట్. సో వెన్ దే టోల్డ్ మీ, మై డైరెక్టర్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ అట్ ద సెట్, హీ వాజ్ అబౌట్ టు క్రై, ఐ కెన్ లుక్ ద టీయర్స్ ఇన్ హిస్ ఐస్, యు నో, ఫిల్డ్ విత్ టీయర్స్. అవునవును, వండర్ఫుల్, అండ్ ఐ యామ్ వెరీ లక్కీ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు ఆ ట్రెడిషనల్ లుక్, ఆ హోమ్లీనెస్ నచ్చింది అన్నది. మీరు చూస్తే చాలా మోడర్న్ గా ఉన్నావు, అక్కడ చూస్తే అన్ని లంగా ఉండే లంగా ఉండే చీరలు. ఓకే ఓకే ఓకే, అంటే ఈ సినిమాలో నాకు తెలిసి ఇక్కడ ఈ సినిమాలో మన ముగ్గురికి, ఆయన కొంచెం డిఫరెంట్ గా అనుకుంటా కానీ, మన అందరికి దిస్ వాజ్ నాట్ గ్లామరస్ మూవీ, దీంట్లో ఏమిగా, ఇట్ వాజ్ ఓన్లీ యాక్టింగ్, ఇట్ వాజ్ ఓన్లీ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మేకప్ ఉన్నా లేకపోయినా వెరీ నేచురల్, వెరీ నేచురల్, ఓన్లీ యాక్టింగ్ కావాలి. ఎవరు హీరో కాదు, కథ ఇస్ ద హీరో, కథ ఇస్ ద హీరో, దేర్ ఇస్ నో హీరో, కథ ఇస్ ద హీరో, వి ఆర్ ఓన్లీ టేకింగ్ దట్ కథ ఫార్వర్డ్ అంతే. ఈవెన్ మీ క్యారెక్టర్ కూడా నిజంగా అసలు, నేను కథ ఇస్ ద హీరో అంటే ఇంకో విషయం చెప్పాలని వచ్చింది. ఈ సినిమాలో, ఈ సినిమా పేరు సినిమహల్, సినిమహల్ అండి, సినిమహల్, సినిమా హాల్ ని నెతకడం కోసం ట్రై చేసి నేను ఫస్ట్ డే లొకేషన్ కి అలా రాగానే ఎన్ని రోజులు అయిందిరా ఇలాంటి థియేటర్ ని చూసి, ఏముంది అనిపించింది అసలు. ఒక సెట్ వేసిన నాచురల్ గా ఆ థియేటర్, ఒక విషయం మనం మన వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటే, ఆ థియేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఒక థియేటర్ ని పట్టుకున్నారండి. ఒక పల్లెటూరులో ఒక పక్కన బ్యూటిఫుల్ కొండ మీద ఒక గుడి ఉంటుంది, ఆ గుడి పక్కన ఒక థియేటర్ చాలా కాలంగా నడిచి, ఈ మధ్య రీసెంట్ గా డిజిటల్ యుగం వచ్చేయడం వల్ల సినిమాలు డిజిటల్ అయిపోవడం వల్ల ఒక మూసేసినటువంటి ఒక థియేటర్ని దాన్ని రెన్యువేట్ చేశారు. అసలు ఆ థియేటర్ ఓనరే షాక్ తిన్నాడు. నేను ఆయనతో మాట్లాడా సార్, మా థియేటర్ ఎంత బాగా చేశారంటే మొత్తం కలర్స్ వేసి అన్ని చేసి, ఆ 80s లో 90s లో అలా ఉండే ఒక బ్యూటిఫుల్ థియేటర్ ని నిజంగా, మన ఇప్పుడు బాల్కనీ గిల్కనీ ఎలా ఉంటది కదా, ఆ థియేటర్ లో సీట్ మనకి స్టీల్ స్టీల్ చైర్ వెనక్కి వెళ్తాం, అంటే మేము 10 రూపీస్ టికెట్ లా చూసినాం. యాక్చువల్లీ అది నేలలో కుర్చీ వేసి మనం అక్కడ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు, సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే చిన్నప్పుడు ఏదో అలా థియేటర్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐమాక్స్ దాకా వచ్చాం, అంటే ఇప్పుడు ఐమాక్స్ లోనే మాత్రమే చూస్తున్నాం సినిమా, మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్నప్పుడు లాగా ఎంజాయ్ చేశాను అనమాట, అలాంటి మెమొరబుల్ డే అది. ఈ సినిమా చూసిన అలాగే ఎంజాయ్ చేస్తారు అంటే, అంటే ఆ సినిమా పుట్టింది, సినిమాకి ప్రాణం సినిమా హాల్ అని ఇందాక ఎలా మాట్లాడుకున్నాము, మళ్ళీ సినిమా చూస్తే థియేటర్ లో ఆడియన్స్ చూస్తే ఖచ్చితంగా ఆ చైల్డ్హుడ్ డేస్ ని గుర్తు చేసుకుంటారు ఎవరైనా, వాట్ ఎవర్. అందుకే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని, సినిమా హాల్ అనే సినిమాని నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూస్తేరాలి. టాప్ హీరో దగ్గర నుంచి, టాప్ కమెడియన్ దగ్గర నుంచి, ఆల్మోస్ట్ అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకని చెప్తున్నానంటే, ఇది సినిమా హాల్, సినిమాల్లో పనిచేస్తే సినిమాల్లో బతుకుతా, సినిమా హాల్ అనే సినిమా వస్తే చూడకపోతే ఎలా అండి, చూడాలి, ఖచ్చితంగా చూడాలి. సో
నాకు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఆయన కాన్ఫిడెన్స్ మనం ఎందుకు మాట్లాడుకుంటూ వచ్చింది, డైలాగ్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి, షార్ట్ పెట్టి నాచురల్ గా ఉంటాయి. అంటే మరి ఇలా అది హెవీగా మొత్తం ఒక పెద్ద డైలాగ్ ఏదో ఓ మరి మంచి నాచురల్ మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్క సీన్ కూడా అరే రియల్ లైఫ్ లో జరుగుతుంది, రియల్ లైఫ్ లో మనం ఇలాగే మాట్లాడతాం, రియల్ లైఫ్ లో మాట్లాడుకున్నట్టు అలాంటి డైలాగ్స్ చాలా పారేశారు. నా సీన్ వరకు అంటే ఈ సినిమాలో మా ఇద్దరు కాంబినేషన్ ఒక సీన్ పెట్టారు, ఫస్ట్ రాగానే సార్ ఏంటంటే అంటే ఇలాగండి మీరు ఇలాగే ఫస్ట్ షాట్ ఇదేనండి, కార్ లో వచ్చి దిగటం ఇంకా మాట్లాడటం బిల్డప్ షాట్ లో ఎంతవరకు ఓకే హ్యాపీ బాగానే డైలాగ్ పేపర్ ఇచ్చారు, ఓకే సార్ రౌండ్ ట్రాలీ వస్తున్నారు సార్ ఇప్పుడు రౌండ్ ట్రాలీ అని చెప్పి ఏం సార్ అంటే మూడు నాలుగు పేజీలు ఉంది, నాలుగు పేజీలు తిరుగుతా ఒకటే అలా చేసుకుంటూ వెళ్ళాలి స్టార్ట్, ఓకే సార్ పెట్టారు ఏం సార్ అంటే చూసా ఏమండి ఇదేంటి కొంచెం తేడాగా ఉందని కూడా సార్ రెండు మూడు కట్లు పెడతాం సార్ అని ఆయన నో కాంప్రమైజ్ సార్ ఒకటే సార్ మీకు కావాలంటే మధ్యలో పైన టాప్ యాంగిల్ తీసుకుంటాను కానీ ఇది ఎలా చేస్తేనే బాగుంటుంది సరే సార్ ట్రై చేద్దాం, ఓ పక్క వెళ్ళిపోయి శుభ్రంగా టక్ 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 చదువుకున్నాం వెరీ స్టార్ట్ మొదలు పెట్టారు. అసలు ఆ డైలాగ్స్ ఉంటాయి అంత న్యాచురల్ గా అంటే ఊళ్ళో ఒక మనిషి ఒక ఫైనాన్స్ కంపెనీ ఫైనాన్స్ రన్ చేస్తున్న వాడు ఒకడు ఎలా ఉంటాడు అలాగే రాశారు, గెటప్ కూడా అలా చేశారు. ఆడలాంటి క్యారెక్టర్ ఇది ఉన్నాడు మన మన సత్యనారాయణ గారు లేడు ఆడలాగా అంటున్నాడు అంటే అమ్మ పర్లేదు మన క్యారెక్టర్ బాగానే కనెక్ట్ అయింది అంటే అలాంటి వాడు ఎవడో అక్కడ ఉన్నాడు, హీరో లాంటి క్యారెక్టర్ ఒకడు ఉన్నాడు, నీలాంటి క్యారెక్టర్ ఒకడు ఉంటాడు అంటే అంత బాగా ప్లాన్ చేసుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. డైలాగ్స్ వరకు మాత్రం నీ డైలాగ్స్ తినవేంది అనుకుని నేను అండ్ ఆయన చెప్తున్నప్పుడు నరేషన్ లో డైలాగ్స్ కొన్ని చదివినప్పుడు గానీ సత్య క్యారెక్టర్ అబ్బా వాడిది అయితే వాళ్ళంటూ కూడా ఉంటాడు సత్య లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా ఊళ్ళో ఉంటాడు, ఆ ప్రొజెక్టర్ రూమ్ లోకి వచ్చింది తిప్పుతా ఉండే ఆ క్యారెక్టర్ వాడిది. వాడిది ఒక సీన్ లో అమ్మాయిలు రావటం టికెట్లు ఇచ్చేప్పుడు వాడు ఎంజాయ్ చేయటం భలే తీశారు. నాకుటి ఒక చోట ఒక సాంగ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను లాస్ట్ లో అంట వీడు సక్సెస్ అయ్యి మళ్ళీ కథ రివీల్ చేస్తాను ఫీలింగ్ అలాంటి ఏమైనా చెప్పడదు అనుకుంటా మీరు సైకిల్ చేయగల కరెక్ట్ అది ఒక చోట ఎమోషన్ కథ కాదు అది కథకు సంబంధించింది కాదు. వీళ్ళిద్దరు గేటు పట్టుకుని సత్యానును వాడు డిఫరెన్స్ ఉంటారు వాళ్ళు నేను అనే మాటలకి నేను డైలాగ్ వేస్తూ ఉంటాను అనమాట పాప మీరు వీళ్ళ తాత ఇచ్చిన ఆ హ్యాపీనెస్ లో ఉన్న టైంలో వాళ్ళు ఎమోషనల్ ఏడుస్తూ ఉంటారు సత్య గారిని వాడు నాకు భలే కనెక్ట్ అయిందిరా బాబు ఆ థియేటర్ గేట్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు వెనకాల థియేటర్ ఉంటుంది అదంటే అది ఎందుకు ఏడుస్తారని థియేటర్ సినిమాలో చూద్ది కానీ ఎదురుగుండా భయపెడుతున్నారు అది నేను చెప్పను బట్ ఆ సీన్ లో చాలా బాగా అనిపించింది క్లైమాక్స్ లో ఎక్కడ వస్తుందో బట్ నాకు కూడా తెలియదు అదొకటి నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ షార్ట్స్ విషయంలో ఆ రోజు మనకి పెద్ద సినిమాకి సంబంధించిన లెవెల్లో ఆ షార్ట్స్ ఉంటాయి చూడండి కెమెరాస్ పెట్టి ఆ జనాన్ని క్రౌడ్ ని పుల్ చేసి టెక్నికల్ గా వెరీ గుడ్ అండి ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. ఇక తర్వాత మనం లొకేషన్స్ మాట్లాడుకుంటే మనం చేసింది రాజబొమ్మంగి, ఇందాక చెప్పిన థియేటర్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊళ్ళో ఆ ప్రజలందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే అందరూ ఎవరు కూడా వాళ్ళు మేము వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పిల్లలమే మా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సరదాగా చేసుకుంటున్నారంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా అండ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు రండి మాకు జనం కావాలి అంటే వాళ్ళు వచ్చి ఉందని అడిగి మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చి మాకు ఇచ్చి దట్స్ ఫ్యాంటాస్టిక్. నిజంగా మనకి సిటీలో సిటీలో మనకి ఎక్కడ దొరకదు కొత్త కొత్త డిషెస్ నీకు విషయం. మీరు సినిమా చూసిన థియేటర్ ఆపోజిట్ లో ఒక టీ షాప్ ఉంటది ఆ టీ షాప్ అతను ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇలా ఇలా అంటే సంబడి ఫోన్ చేసి భయ్యా బాగున్నారు అందరూ బాగున్నారండి ఎలా ఉంది ఎప్పుడు సార్ మరి సినిమా ఎప్పుడు సార్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం టోటల్ గా సినిమా మాత్రం అదే థియేటర్ లో ఆడితే సినిమా ఆ ఊరు జనం అందరి వెళ్ళి చూస్తారు నిజంగా అంత అంత బాగా ఇది బాగుంది అబ్బా వెళ్దాం డెఫినెట్ గా రాజమౌళి వెళ్ళి చూద్దాం నో డౌట్ లేదు. ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కెప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్ కి ఎంత బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన వరకు వస్తే ఆర్టిస్ట్లు మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అండ్ సినిమా అనేటప్పటికి ముఖ్యంగా మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం ఉంటాం నువ్వు ఫైట్ చేస్తావు ఆయన డాన్స్ చేస్తాడు నేను డైలాగులు చెప్తాను గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది గ్లామరే ఇవాళ మెయిన్ గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కావాల్సింది అన్ని అందరికీ కావాల్సింది గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కమర్షియల్ ఎలిమెంట్ దెన్ సాంగ్స్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ డాన్స్ విషయంలో కానీ మీతో ఎలా తనతో ఎలా వర్క్ చేయడం ఎలా అనిపించింది గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనే కాబట్టి ఐ థింక్ వి హావ్
just two songs in the movie. Three songs in the movie. Hmm. నాకు ఒకటి మాంటేజ్ సాంగ్ ఉంది అంతే, బట్ సో ఐ డిడ్న్ట్ గెట్ ఎ ఛాన్స్ టు డాన్స్ విత్ హిమ్. అలాంటి కాన్సెప్ట్ కూడా చాలా పాపం చేద్దాం అనుకుంది అనుకున్నాం కలిసి డాన్స్ వీళ్ళిద్దరు ఛాన్స్ రాలేదు మా ఇద్దరు డాన్స్ చేయాలనుకుంటున్నాం. విల్ పర్ఫార్మ్ అండ్ సినిమా హాల్ టూ లో ఖచ్చితంగా అందరం కలిపి చేద్దాం. ఖచ్చితంగా వస్తుంది అందులో చేద్దాం. డాన్స్ చేశాను నా క్లైమాక్స్ లో. ఆ నాకు తెలుసు లాస్ట్ లో మొత్తం కలర్స్ మధ్యన నేను డాన్స్ చేశాను మొత్తం నన్ను పట్టేసి అందరూ. ఓకే మనం డాన్స్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది సలోని పర్ఫార్మెన్స్, సలోని సాంగ్ గురించి. అమ్మాయికి ఏం డెడికేషన్ అబ్బా, నిజంగా నైట్ టైమ్ 2-3 వరకు సాంగ్ చేస్తుంది మళ్ళీ చేద్దాం. బికాస్ ఆ సాంగ్ అంత కిక్ ఇచ్చింది కూడా. కిక్ ఇచ్చింది శేఖర్. వన్ మోర్ థింగ్, ఒక అంత పెద్ద సినిమా హీరోయిన్, ఒక రాజమౌళి గారు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ ఒక మన సినిమాలో వచ్చి పర్ఫార్మ్ చేయడం, ఒక ఐటమ్ సాంగ్ పర్ఫార్మ్ చేయడం, ఇట్ ఇస్ నేను తనతో కలిసినప్పుడు మాట్లాడితే నిజంగా ఫస్ట్ థింగ్ ఐ లైక్ ద స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఐటమ్ సాంగ్ వేర్ ఐమ్ డాన్సింగ్, ఇట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ సాంగ్. అదే చెప్పాను ఇంత ముందు, స్టోరీ విన్న తర్వాతే స్టోరీ విని మన సలోని అండ్ ప్రవీణ్ పుడి గారు అంటే వీళ్ళందరూ ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్టోరీ. స్టోరీ బాగుంది ఇది చేస్తే మంచి ఇది ఉంటుంది, యాప్ట్ ఉంటుంది మాకు అని చెప్పేసి ఒక వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒక మంచి సినిమా చేయాలి అని చెప్పేసి తపనతో ఉంటారు. సో ఇది అలాంటిదే, వాళ్ళు కూడా అదే ఫీలింగ్ తో నుండి మన సినిమా యాక్సెప్ట్ చేసి చేశారు పెద్ద మనసు చేసుకుని. నిజంగా ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. శేఖర్ చంద్ర గారు ఈయన ఈ సాంగ్ ఎంత మంచి సాంగ్ ఇలా ఇచ్చాడా అంటే, మనం చాలా హిట్ సాంగ్స్ ఇచ్చున్నారు ఆయన, మెలోడీ బేస్డ్ ఉంటాడు ఎక్కువ ఆయన. బేసిక్గా మెలోడీ సాంగ్స్, పాట చల్బుల్లోడా చల్బుల్లోడా. ఓకే ఇక శేఖర్ చంద్ర గారు నేను కలిసినప్పుడు నిన్న, సార్ మీరు ఇంతకుముందు ఐటమ్ సాంగ్ చేశారు అంటే, చేశాను ఇంత మంచిగా ఇప్పుడు చేయలేదు. ఆయన ఆయన నుంచి వచ్చిన ద బెస్ట్ పీస్ ఇది, ఆయన అదే చెప్పారు. ఆన్ లొకేషన్ అదే చెప్పారు మాకు సలోని గారు. మా సాంగ్ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ సాంగ్ చూసి నాకు గోవింద్ సార్, అక్కడ గోవింద్ సార్ వాళ్ళతో మాట్లాడారు, మన రమేష్ సార్, గోవింద్ సార్, వీళ్ళందరూ చాలా ప్రొడ్యూసర్ సార్, వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. సో వచ్చి ఒకటే అన్నారు, నేను సాంగ్ కంపోజ్ చేసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ సలోని గారితో కొరియోగ్రాఫ్ చేపిస్తున్న కొరియోగ్రాఫర్ వేరే లెవెల్ లెవెల్లో చేపించారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెప్తున్నారు ఆయన మూమెంట్ షేర్ చేస్తున్నారు, నేను ఐటమ్ సాంగ్, నాకు ఇంతవరకు అయితే ఐటమ్ సాంగ్ అనేది నేను చేసింది బెస్ట్, అంటే నాకు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ బెస్ట్ సినిమా అంటే నాకు ఇదే వద్ది అని చెప్పేసి కూడా అన్నారు. నేను శేఖర్ గారితో మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్పారు, నేను వన్ ఆఫ్ ది బెస్ట్ నేను చేసిన ఐటమ్ సాంగ్స్ లో అయితే ఆయన వరకు అటెంప్ట్ ఇదే చేశాను, బట్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్. నాకు బాగా ఆయన సార్ శేఖర్ గారు ఇచ్చిన ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కార్తికేయ సినిమాలో చూసాం. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే వీళ్ళిద్దరితో చేయటం ఎలా అనిపించింది అంటే, టోటల్ సినిమాలు ఒకే, వేరే వేరే సినిమాలు చాలా అటెండ్ చేస్తుంటావు, బట్ వీళ్ళతో వర్క్ చేయటం ఎలా అనిపించింది? ఎలాంటి కుర్రాళ్ళు వీళ్ళు? వెరీ నాటీ ఇద్దరు. ఇద్దరు వెరీ నాటీ. అది మంచి అని ఇప్పుడు కాలర్ పెడతాను, షర్ట్ పెట్టుకుంటున్నాడు. నాకు బటన్ లేకపోతే they have tortured me in a very different way. Okay. They have fooled me. You know, this fellow once, you know, when I came to the set, he... Annaya Okuroji and Jisam Nilsa, first day. Okurodu nadu, ma artist day. Vaadki, she came first day on the set, first day. Adhe roju, vaadki nain japano, hey darling, no, Anjay. నీ గెటప్ పడకు ఊరులాగా గెటప్ లో, ఆ ఊర్లో ఎలా ఉంటారు అదే గెటప్ లో ఉన్నాడు, అదే విలేజ్ గా ఎలా ఉంటారు ఆ ఊర్లో అదే గెటప్ లో ఉన్నాడు వాడు. నువ్వు పనిచేయరా, ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది, ఎక్కడ షార్ట్ చేస్తుంది, ఎక్కడైనా ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచొని చూస్తుండు, ఇలా డట్టిగా అలా చూస్తుండు, ఏదో ఏదో నీకు నువ్వు మాట్లాడాలి, నువ్వేమో చెప్పాలి అమ్మాయికి, ఆ ట్రై నువ్వు చేస్తుండ. నన్ను ఆల్మోస్ట్ ఒక గంట చేశాడు, గంట అయిపోయిన తర్వాత చేస్తున్నాడు, నేను చూస్తున్నాను చేస్తున్నాడు. అమ్మాయి ఇక్కడ కూర్చుంటున్నా అనుకుంటే వాడు ముందుకు వచ్చి నిలబడతాడు, నిలబడితే అమ్మాయి కొంచెం టర్న్ అవుతుంది, ఇక్కడ ఇటు సెట్ టర్న్ అయితే వీడు వచ్చి నిల్చుంటాడు. అన్నీ అయిపోయింది, ఇప్పుడు ఆ 1 hour 1.5 hour అయిపోయింది, ఇప్పుడు ఇది రూటీన్ అయిపోయింది కదా, మేము దీనికి కొంచెం ముందుకు తీసుకెళ్దాం.
ఎలా ఎలా ముందుకు తీసుకెళ్తా, ఓ పంచేద్దారా, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడడానికి ట్రై చేయి, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏదో మాట్లాడడానికి ట్రై చేయి, నువ్వు చాలా అందంగా ఉంటారు, ఐ లవ్ యూ ఏదో నువ్వు చెప్పడానికి ట్రై చేయి అమ్మాయికి, నిన్ను తోస్తాయేమన్నా చేస్తా అది చేద్దాం అన్న. మేమిద్దరం డైరెక్టర్ గారు, డైరెక్టర్ మన వర్మ గారు ఇన్వాల్వ్ దీంట్లో, ఓకే ఆయన కూడా ఉన్నారు, అందరు ఇన్వాల్వ్మెంట్, చాలా మందికి తెలియదు, తక్కువ మందికి తెలుసు, అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మనకు కూడా తెలియదు. వచ్చారు, వచ్చి షార్ట్ చెప్తున్నారు, వర్మ గారు షార్ట్ చెప్తున్నారు, షార్ట్ చెప్పినప్పుడు వీడు వచ్చాడు, ఎక్స్క్యూజ్ మీ అన్న, నేను తిరిగేసి ఏం కావాలరా అన్న, మేడం గారితో కొంచెం మాట్లాడాలి, మేడం గారితో కొంచెం మాట్లాడాలి అన్న. ఏం మాట్లాడతావు అంటే, మాట్లాడ ఏం మాట్లాడతావు, మాట్లాడన్న, మేడం ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ మేడం అంటే, మేము కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసాం అక్కడ. అది ఎలా అంటే, నేను అంట హుమ్ అన్నప్పుడు ఈ చేయి వచ్చేసి ఇక్కడ పెట్టాలి, ఈ చేయి ఇక్కడ పెట్టాలి, ఇలా పెడితే నేను చేతి మీద కొడతా, ఇలా కొడితే అది అమ్మ ఇక్కడ ఉంది కదా, ఇట్ సైడ్ నుంచి చేస్తే రియల్ గా నేను చెప్ప మీద కొట్టేశాను అంటే, వాడు పెట్టేశాడు, నేను కొట్టేశాడు, కొట్టేస్తే స్టార్ట్ చేశాడు, ఏడ్చిన తర్వాత నా అసిస్టెంట్ వచ్చి మన సిద్ధాంతి కొట్టాడు అంటే, ఎవరిని కొట్టాడు అంటే ప్రపంచం కొట్టాడు, వెళ్ళి చెప్పాడు అంట హీరోయిన్ అంటే, అరే ఇదేంటి లొకేషన్ లేని ఇదంతా ఎక్కడ జరుగుతుంది, కంగారు పడిపోయారు, అందరు కంగారు పడిపోయారు, రే నువ్వు ఇంకొకసారి దర్దాపులో కనిపిస్తే చంపేస్తాను రే, బయట వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నాను. వాడు వెళ్ళిపోయాడు, తను లాగుతుంది దోంటేడు, వాడు వెళ్ళిపోయాడు. హైలైట్ అన్న, హైలైట్ షాట్ అన్న, అక్కడ దాంట్లో హైలైట్ వస్తే హైలైట్ ఏమవుతుంది అంటే, మనుడు ఇలా చేయి చాపి అమ్మాయిని వెల్కమ్ చేస్తాడు హగ్ చేసుకోవడానికి, నువ్వు చెప్పేస్తున్నావు అది షాట్, నేను షాట్ మాత్రమే చెప్పాను, సూపర్. ఇలా అమ్మాయిని మనుడు ఇలా పిలుస్తారు, అమ్మాయి వచ్చి హగ్ చేస్తుంది, ఇదే షాట్ అమ్మాయి క్లోజ్ షాట్ తీసినప్పుడు, అమ్మాయి షాట్ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, మనడు వాడు ఈడు కాదు, వాడు ఈడు లేదు, కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ, ఈడు అమ్మాయి అటు నుంచి రావాలి, ఈడేలు అక్కడ నుంచి వచ్చినాడు, అమ్మాయి షాట్ మధ్యలో భయపడిపోయింది, ముందుకెళ్ళాలి, బాగా రియాక్ట్ అవుతున్నాడు, బాగా బాగా కనెక్ట్ చేశాడు వాడు, అన్ని అయిపోయింది. నేనే అబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 hours అన్న, 5 hours నడిచింది, ఇదే 5 hours జరుగుతుంది, పక్కన ఒక షూట్, ఒక పక్కన షూట్ జరుగుతుంది, ఒక పక్కన జరుగుతుంది, ఇది కాదురా తన నా దగ్గరకు వచ్చేసి చెప్పిందా, వీడు వీడు మెంటల్ మెంటల్ కాదు, తాగున్నాడు అని చెప్పాడు, తాగలేడు వాడు మెంటల్, వాడు మెంటల్ అంటుంది, సరేరా అయిపోయింది కదా, వాడు పిలిచి నేను పని చేస్తాను, దీనికి ఇక్కడ ఎండ్ ఇచ్చేద్దాం, తను చెప్పేద్దాం మనం గేమ్ ఆడుతున్నా, దాని బిఫోర్ ఏదో కొంచెం చేద్దాం, ఇట్ రారా అన్న, వీఆర్ రివీలింగ్ దిస్, రివీల్ చేసేస్తున్నాం, పిలిచాను అండి, ఇట్ రారా అన్న, వచ్చాడు. ఇంకేంట్రా అంటే, ఏం లేదు వాడిని పట్టుకొని నేను కుమ్ముతున్నా, కుమ్మితే నువ్వు నవ్వేసారా, నేను మేమిద్దరం నవ్వేద్దాం అయిపోతుంది, అది రివీల్ చేసిపోతుంది, నేను వాడిని కొడుతున్నాను, కొడుతున్నాను, వాడు నవ్వుతున్నాడు గట్టిగా గట్టిగా నవ్వుతుంటే, అప్పుడు కూడా ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా, నువ్వు కొడుతూ కూడా నవ్వుతున్నాడు, ఈ తెలియదు కదా కొడుతున్నాడు అనుకుంటుంది. తర్వాత మేమిద్దరం హగ్ చేసుకుని నవ్వుతే, దిస్ ఇస్ ఆల్ జోక్, 5 hours నుంచి. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది నిజంగా, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ తో మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మేము ఉన్నప్పుడు థియేటర్ దగ్గర రోజున వాడు ఎవడో బ్లడ్ వేసేసుకుని మేము అందరం కొట్టేస్తాం, ఊళ్ళో జనం అందరూ వచ్చేసి నిజంగా కొట్టేసుకుంటారు ఏంటి, ఇలాంటివన్నీ జరిగినాయి, ఏడుస్తున్నారు ఏంటి అని. అంటే లొకేషన్ లో చాలా మంది మన సినిమా ఇప్పటి నుంచో వింటున్న మాట ఏంటంటే, జస్ట్ చాలా ఎంజాయ్ చేసాం అండి, ఒక ఫ్యామిలీ లాగా అందరం కూర్చుని భోజనాలు చేసాం, అక్కే చాటు పడుకున్నాం, అవి తిన్నాం ఇవి తిన్నాం ఫుడ్లు తిన్నాం అని చెప్తా ఉంటారు, అని చెప్తా ఉంటారు, జరిగినాయా జరగకపోయినా, బట్ ఖచ్చితంగా అక్కడ జరిగింది కాబట్టి మాటలన్నీ వస్తున్నాయి, యాక్చువల్గా జరిగింది కాబట్టి. అంటే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ప్రాణంగా తీసుకున్నారు, నువ్వు 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 అందరూ, అంటే కనెక్ట్ అంటే సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఒకలా ఉంది లెవెల్, స్టార్ట్ అయిన తర్వాత ఒకలా ఉంది, చేంజ్ అయిపోయింది. అంటే సినిమా ఇలా కొంతమంది ఒక సినిమా స్టార్ట్ అయితే స్టార్టింగ్ ఒక ఊపులో ఉండి ఇలా డౌన్ అవుతూ ఉంటారు కొంచెం బడ్జెట్, బట్ ఇది అలా కాదు, పైకి వెళ్ళింది. నాకు నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడితే ముందు ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకుందాం, వాళ్ళిద్దరు పార్థు గారు అండ్ మురళి, వాళ్ళిద్దరునండి నిజంగా మాట్లాడతా ఏమండి, మనం బాగా చేద్దాం అండి సినిమా అండి, మనకు బాగా రావాలండి, రాకపోతే అంటే పర్లేదండి, ఒక రూపాయి ఎక్కువైనా కూడానండి మనకు బాగా వస్తేనేనండి, ఎందుకంటే మనం ఫస్ట్ పెడుతున్నాం, మనం సినిమాకి ఏమైనా సరే పెడితే చేసింది, ఓహో వీళ్ళు పలానా ఎవరు బాగా కష్టపడ్డారా అనుకుంటే చాలండి, మనకి ఇంకేం వద్దండి, అదే కావాలండి. వాళ్ళ మర్యాద కానీ, వాళ్ళ మన్ననలు మనం చూసుకున్న విధానం కానీ, వెరీ సాఫ్ట్ స్పోకెన్, నిజంగా
సినిమా మీద నిజంగా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ మాస్ కాదు, వల్గారిటీ అలాంటి కొన్ని అలా కాదు, దే ఆర్ వెరీ క్లాసీ అన్నమాట. మాట్లాడే విధానం ఎదుటి వాడితో ఎలా మాట్లాడాలి ఏంటి మంచి క్లాసీగా మాట్లాడతారు. అంటే అక్కడ నేను అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ నేను ఇంత చేస్తున్నాను కదా, ఇంత క్లోజ్ అయినా కూడా ఇప్పటికి కూడా ఎక్కడున్నారా లేకుంటే ఇంకా రాహుల్ గారు ఎక్కడున్నారండి, ఇప్పటికి కూడా ఆ పద్ధతి ఆ రెస్పెక్ట్ చిన్నవాడైనా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేము ప్రొడ్యూసర్స్ ఇవాళ మామూలుగా చిన్న చిన్న ఎపిసోడ్ ఒకటి చిన్న టీవీ సీరియల్ ఏదో చేసి ప్రొడ్యూసర్ అంటే ముందు అతను అందరికంటే ఫస్ట్ నుంచి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మేము మేము వెనకాల ఉంటామండి, మేము తెరానికాల మీరే ఉండాలండి ముందు. ఈవెన్ మన టీజర్ లాంచ్ రోజున నేను ఏదో ట్రై చేసా స్టేజ్ మీద పిలుద్దామని ట్రై చేసా, వాళ్ళు ముందే చెప్తారు సార్ లేదు సార్ మాకు వద్దండి, మేము సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాం, ఎక్కువ రోజులు ఉందాం, తొలి ప్రయత్నం విజయం మీరు మాకు అందించండి, ఆ తర్వాత నుంచి మేము ఖచ్చితంగా కంటిన్యూగా సినిమాలు చేస్తాం ఈ టీం అని వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే ప్యాషన్తో చాలా మంది వస్తూ ఉంటారు, అందరూ సినిమా సక్సెస్ అవ్వాలని హిట్ కొట్టాలని డబ్బులు రావాలని చేస్తారు, బట్ మొదటి నుంచి ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే ఎక్కడో డిస్టర్బ్ అవుతారు, బట్ అలా డిస్టర్బెన్స్ లేకుండా సినిమాని ఫైనల్ గా అక్కడ లొకేషన్ లో కూడా ఎలా ఉండేది అంటే ఏమంటే సురేష్ గారు ఏమంటే భోజనం అది కాదు కుదిరింది అంటే కరెక్ట్ గా తిన్నారండి ఏమైనా కావాలండి కూర్చోండి మరి ఏమన్నా కొంచెం దూరం వస్తుందండి దగ్గరికి వచ్చి కూర్చుని తినమని. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మనం మన థియేటర్ చేసాం కదా, అప్పుడు రాజమౌళిలో మనం చేసిన థియేటర్, ఆ థియేటర్ పక్కన ఆయన చూస్తే నాకు ఇప్పటికే ఓనర్ గారు థియేటర్ ఓనర్ గారు ఆయన ఇల్లు ఆ పక్కన థియేటర్ అలా ఎవరు మనం అనుకుంటాం కదా ఎవరికి ఆస్తి పాస్తులు ఎక్కడెక్కడ ఉంటాయి, బట్ ఆయన చక్కగా థియేటర్ ఆ ఇంటి పక్కనే కట్టుకుని రోజు దాన్ని చూసుకుంటే పక్కనే మీ ఇల్లు ఓ మామిడి తోట, ఆ తోటలో మనం చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ వైఫ్ పిల్లలు అందరూ వచ్చారనమాట, వచ్చి వాళ్ళ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు, ఏం మా నాన్న అసలు ఒప్పుకోడండి ఇలాగ ఎప్పుడు అసలు సత్తే అసలు సినిమాలు సినిమాల కోసమే ప్రాణంగా చూసుకునేవాడండి థియేటర్ని, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా తీన్మార్ ఆడిందండి ఇందులో, ఆ తర్వాత మేము తాళాలు వేసామండి ఎందుకంటే ఇంకా అలా ఉంటుంది కానీ దాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఇది నా ఆస్తి దాన్ని చూసుకోవాలని రోజు పొద్దున్నే పందిమూలతో మొహం కడుక్కుంటే ఆయన ఆ థియేటర్ని చూసుకుని ఆనందపడతాడని మన పక్కనే అండి. అలాంటిది మళ్ళీ మీరు అందరూ వచ్చిన తర్వాత మా డాడీలో హ్యాపీనెస్ చూస్తున్నాం, ఈ సినిమా వాతావరణం సినిమా మన సినిమా హాల్లో సినిమా తీయడానికి ఒప్పుకున్నారండి, ఒప్పుకోరు అసలు అలాంటిదని అది ఒక లక్ నిజంగా. రాజుగారు ఆ రోజు నాకు పక్కన ఆ మార్చెట్ కింద కూర్చున్నారు ఫ్యామిలీ వచ్చి నాతో మాట్లాడితే అనిపించింది అందరూ సినిమా వాళ్ళు సినిమా అంటే ప్రేమ ఉన్న వాళ్ళే కనెక్ట్ అయ్యారు, అంటే చాలా చోట్ల రకరకాల ఇది ఉంటది కానీ సినిమా అంటే ఇంత ఇష్టం ఉన్నవాళ్ళు ఇంతమంది ఒకేసారి కలిసి ఒక సినిమాకి పనిచేయరు అవకాశం, సినిమా వెనకున్న వాళ్ళు సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, దట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ యంగ్స్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో ముందుకెళ్ళి సినిమాల్ని నిర్మించారు. అంటే నిర్మించారు అన్నప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకున్న ప్రొడ్యూసర్స్ గారు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే తల ఉంచుకుని వెళ్ళిపోయే నిజాయితీ అయిన ప్రొడ్యూసర్స్ 100% ఈ సినిమా విజయం ఎవరెవరికి ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది నీకు ఫస్ట్ నుంచి, నీకు ఇప్పుడు ఈ సినిమా విజయం నీకు ఎంత అంటే అక్యూర్డ్గా నాకు ఎంత అవసరం నీకు ఎంత అవసరం ఎలాంటి విజయం ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్తా నాకు ఎలాంటి విజయం ఇస్తుంది. నాకు 100% హోప్ ఉంది ఇది చేస్తుంది అందరికి సక్సెస్ కావాలనే, అవును ఈ సినిమా చేస్తే నాకు 100% సక్సెస్ వస్తుంది, నాకు 100% నా మీద కాకపోయినా కొంచెం తక్కువ ఉన్న లేకపోయినా మన లక్ష్మణ్ వర్మ గారి మీద నాకు 100% హోప్ ఉంది తీసుకెళ్తారు మమ్మల్ని ఆ సక్సెస్ దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తారు, ఇది నేను నీకు ఇచ్చిన ఇది సక్సెస్ లో ఇక్కడ నుంచి నువ్వేం చేసుకుంటా చేస్తా. స్పీడ్ బ్రేకర్లు వెరీ గుడ్ ఎలాంటి విజయం వస్తుంది అనుకుంటు, వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటి సక్సెస్ అవుతుంది సినిమా. Moreover, success is second thing. Yeah. Now I have got that work satisfaction. Super. In a sense, almost successful, I'm successful. Because when I have got such a wonderful role, and ippate already we have that feeling that we have done a wonderful job. Yeah. And we have, you know, work satisfaction. Work satisfaction. Super. So almost 90% ikkada success maandruku dorakindi. ఇప్పుడు ఆడియన్స్ చూసి సక్సెస్ ఇవ్వాలి, ఆడియన్స్ 100% రిమైనింగ్ 10% ఉంది అది ఆడియన్స్ చేతిలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ చేస్తారు. యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ నీ విషయంలో. నా విషయంలో అంటే నేను మొన్న అలియా మన సిద్ధాంత్ సార్ కూడా చెప్పాను, నేను సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, ఇద్దరు సెట్ అవ్వాలి, అందరం సెట్ అవ్వాలి, అందరూ బాగుండాలి, ఈ సినిమా ద్వారా అందరు ఖచ్చితంగా లైఫ్ వస్తుంది. ఇంకోటి సక్సెస్ అనేది మనం సెకండ్ థింగ్ ఈమె చెప్పండి,
నేను సాటిస్ఫాక్షన్ అయింది దేని గురించి అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి స్టోరీ మళ్ళీ నేను ఇంకా ఫ్యూచర్ లో చేయగలుగుతానా లేదా అనేది పక్కన నాకు ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ ఇక ఇందులో ఏదైతే క్యారెక్టర్ చేశానో నాకు ఇక మళ్ళీ రాదండి నాకు మళ్ళీ రాదు మన ప్రభాస్ కి బాహుబలి ఎలాంటిదో అది దానికి మాత్రం సాటిస్ఫాక్షన్ అండ్ సక్సెస్ అనేది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఆడియన్స్ చేతిలో ఉంది ఆడియన్స్ ఖచ్చితంగా అందరు ఎంకరేజ్ చేయాలి ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమా హాల్ అందరు వెళ్ళేది సినిమా హాల్ మేము అలాంటిది పేరే పెట్టేశాం దయచేసి వెళ్ళి చూడండి ఖచ్చితంగా అందరు సాటిస్ఫై అవుతారు మూవీ చూసి అండ్ ఈ సినిమాలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను చాలా సినిమాల్లో చేస్తున్నాను చాలా మంచి మంచి వేషాలు చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే ఆ బుల్లి కృష్ణలాగా ఎదుగుతూ ఈ సినిమాలో మెల్లమెల్లగా మంచి వేషాలు చేస్తూ వస్తే నేను నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత లెంగ్తీ డైలాగ్ చాలా సినిమాల్లో పంచ్ డైలాగ్లు అవి పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేశాను అందరితో చేస్తున్నా లెంగ్తీ డైలాగ్ ఒక ఆర్టిస్ట్ కి డైలాగ్ ప్రాణం వాడు ఆ డైలాగ్ చెప్పి అందులో ఎమోషన్ క్యారీ చేయగలిగితే ఆ ఫన్ లేకపోతే ఏంటి ఆ కంటెంట్ని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి ఇవ్వగలిగితే వాడు నిలబడతాడు నాకు అలాంటి లెంగ్తీ డై ద ఫస్ట్ లెంగ్తీ డైలాగ్ ఈ సినిమాలో అని చెప్పా నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఎందుకంటే ఆయన ముందు నుంచి నన్ను ప్రిపేర్ చేసి ఉంచాడు మెల్లగా ఎలా ఉంటుంది సార్ నేను చాలా అంటే ఉన్నది ఒక రెండు మూడు నాలుగు సీన్లు అయినా ఆ కనిపించేటప్పుడు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ నా డైలాగ్ వరకు ఫోర్ పేజ్ డైలాగ్ మన ఇద్దరు కాంబినేషన్ లో ఉంటది మీరు ఆ ఫోర్ పేజ్ డైలాగ్ మొత్తం చెప్పినప్పుడు నేను ఓన్లీ వింటూ ఉంటాను ఇంకా చాలా కష్టం నేను వింటూ ఉంటాను మీరు మాట్లాడిన యాస నాకు కుప్పని ఎక్కడ నవ్వొచ్చేస్తాను నవ్వకూడదు ఆ యాస ఒక డిఫరెంట్ వెరైటీ స్లాంగ్ అది ఆ స్లాంగ్ లో మీరు మాట్లాడు అదిగో డైలాగ్ లో బాగా సార్ అంటే ఆ టైమింగ్ కూడా ఆయన చెప్పిందే అంటే మీరు ఎలా మాట్లాడతారండి మీకు ఈజీగానే ఉంటుంది సులువుగా ఉంటుంది అంటే మీరు మాట్లాడేస్తారు బట్ మీరు మాట్లాడినట్టే చెప్పండి డైలాగ్ అనేది ఆల్మోస్ట్ నేను చెప్పేస్తాను డైలాగ్ దాని మీద ఉన్నాను కానీ మనోడు కంట్రోల్ చేయడం చాలా కష్టం పక్కన కూడా బ్యాచ్ అలా రౌండ్ రాలేము నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంత లెంగ్తీ డైలాగ్ చెప్పాను సినిమా హాల్లో ఇప్పుడు మనం మన పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే చాలా మహేష్ బాబు అంటే ఇష్టం అందరూ నాకు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇష్టం ఎంత పెరిగిపోయింది అంటే ఆర్టిస్టుల మీద వాళ్ళు ఎంత కష్టపడతారో తెలిసిన తర్వాత ఇష్టం పెరిగింది నీకు బేసిక్గా నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి బన్నీ బాగా చేస్తాడని చరణ్ బాగా డ్యాన్స్ చేస్తాడని లేకపోతే ఇలాంటివి ఏవి ఉంటాయి వీళ్ళందరినీ మనం చూసి వాళ్ళని పర్సనల్గా తీసుకుని మనం కూడా వెదగాలి కష్టపడాలని చేస్తున్నాం వీళ్ళందరూ పుట్టింది ఎక్కడ అంటే సినిమా కోసం పుట్టారు ఇందాక ఫస్ట్ చెప్పింది మళ్ళీ ఎండ్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ లో చెప్తున్నా ఈ సినిమా పుట్టింది సినిమాకి ప్రాణం ఎంత ఇన్ని ఎన్ని సినిమాలన్నా తినేవాడి ఎన్ని అయినా చేయనివ్వండి సినిమా నాకు బాగా గుర్తండి నా క్లోజ్ ఫ్రెండ్ నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాట అన్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆయన ఒక మాట అన్నారు సినిమాలు చాలా వస్తూ ఉంటాయి ఏం సీను టీవీలు వచ్చేసినాయి విపరీతంగా సీరియల్స్ అని అవని ఇవని అన్ని సినిమాల్లో ఇవాళ తీస్తే పొద్దున్న సినిమా టీవీలో వేసేస్తున్నాడు రెండు రోజులు ఆడితే వచ్చేస్తుంది సినిమా అని ఒక పర్సనల్ డిస్కషన్లో ఒక మాట చెప్పాడు ఇప్పుడు కాదు నిన్న తీసిన సినిమా రేపొద్దిట అంటే ఎల్లుండే టీవీల్లో వేసేసిన ఏమున్నా ఎన్ని రకాల మీడియాలు వచ్చినా నీ సెల్ ఫోన్లోకి సినిమా వచ్చేసినా సినిమా ఈజ్ ఆల్వేస్ సినిమా సినిమాని ప్రేక్షకుడు థియేటర్లోనే చూస్తారు గుర్తుపెట్టుకో ఏమైనా కానీ ఏమి ఎన్ని పైరసీలు అయిపోయినాయి నిజమైన సినిమా ప్రేక్షకుడు నిజమైన సినిమాని థియేటర్ లోనే చూస్తారు ఆ థ్రిల్ రాదు ఆ థ్రిల్ ఆ సౌండింగ్ ఆ ఎఫెక్ట్ అదంతా ఏ ఈ జరిగిన కొన్నాళ్లలోనే వచ్చిన మార్పు ఏంటంటే మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి బాహుబలి అలాంటి సినిమా ఇవాళ అంత గొప్ప విజయాన్ని సాధించింది అందాక తన మాటలో అన్నాడు ఎందుకంటే అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసాడు ఇవాళ కోట్లాది రూపాయలు వచ్చింది సో మన సినిమా కూడా చిన్నగా స్టార్ట్ అయింది అంతమందిని ఇంతమందిని మనం అందరూ ఎంటర్టైన్ అవుతూ సినిమా చేస్తాం రేపు పొద్దున్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది ఈ సినిమా కష్టపడిన నాలుగు పిల్లర్లు మన ముందు టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే లక్ష్మణవరం గారు పార్దు గారు మురళి గారు కెమెరామెన్ అండ్ వీళ్ళ నలుగురు పిల్లర్స్గా ఉంటే ఆ పిల్లర్ కింద మనందరం ఆర్టిస్టులుగా ఉండి ఒక చిన్న ఒక బ్యూటిఫుల్ ప్లే అంటే ఒక అందమైన డ్రామా మనం చేయడం చేసాం మనం బ్యాచ్ అంతా చేసాం ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరిని అడిగినా నన్ను అడిగితే నా సీన్ బాగుంది అంటున్నాను తిన్న అడిగితే ఇది బాగుంటుంది తనని తన బాగుంటుంది అంటే ఇంతమంది సీన్స్ అందరికీ వాళ్ళు పర్సనల్గా కాకుండా యాక్ట్ చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారంటే రేపు పొద్దున సినిమా ఎలా ఉంటుందో చప్పట్లు కొట్టి మరీ చెప్తాం డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద మెయిన్ మీడియా వాళ్ళ అంటే థియేటర్కి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నాడు ఆ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా బలంగా భారీగా ఇచ్చిన సినిమా సినిమా సో మీరు ఏం చెప్పాలి హాల్ విల్ బి ఇన్ సినిమా హాల్ ఫర్ 100 డేస్
రోజుకి నాలుగు ఆటలు అని కింద ఉంది, రోజుకి నాలుగు ఆటలు హౌస్ఫుల్ నడుస్తుంది అండి. రోజుకి నాలుగు ఆటలు మనకి యాక్షన్ కదా, రోజుకి నాలుగు ఆటలు కదా సినిమా హాల్ లో, రోజుకి నాలుగు ఆటలు రోజుకి టీజర్ లాంచ్ లో కూడా చెప్పారు, ప్రవీణ్ సత్తారు గారే చెప్పారు అనుకుంటా. రోజుకి నాలుగు ఆటలు ఆడి నాలుగు ఆటలు హండ్రెడ్ ఇస్తాడు ఆడవాలి సినిమా హాల్ అనే. మీరు ఇందాక అన్నట్టు ఫోర్ పిల్లర్స్ అని అన్నారు, ఫోర్ పిల్లర్స్ పైన ఏదైతే టాప్ ఏదంటే అది ఆడియన్స్ అండి. మీరు అందరు మమ్మల్ని కాపాడే ఆ లోపలే మేము ఉంటాం, మేము ఆర్టిస్ట్ షెడ్ అది పైన ఏదైతే తను ఇందాక అందు కదా 90% మేము ఇచ్చేసాం, 10% రిమైనింగ్ 10% వాళ్ళకి తెలుసబ్బా సినిమా బాగుంటుంది అని అద్భుతమైన విజయాన్ని అందిస్తారు. ఆ 10% వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఎనీ హావ్ మనందరం ఈ సినిమాలో పనిచేసి ఇంత మంచి సినిమా వర్క్ చేసినందుకు అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ దయచేసి సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సినిమాని సినిమా హాల్ నుంచి వస్తారు కదా, మా సినిమా హాల్ని సినిమా హాల్లో చూసి ఎనీహౌ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళతో ఇలా షేర్ చేసుకున్నందుకు. మీ అందరితో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సినిమా హాల్లో నేను పార్టీ అయినందుకు, వీళ్ళందరూ పార్టీ అయినందుకు. ఇందాక అన్నిటికంటే బెస్ట్ పాయింట్ తనకు మాట మాట్లాడాడు, మేమెవరం హీరోలు హీరోయిన్లు ఇవన్నీ ఇదే కాదు, కాదే హీరో సినిమాలో హీరోలు హీరోయిన్లు విలన్లు అందరూ ఉంటారు, బట్ కథ మెయిన్ హీరో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్.